నమస్తే అండి. ఇప్పుడు మాఘమాసం, పెళ్ళిళ్ళ సీజన్, ప్రతి ఇంట్లో కూడా శుభకార్యాలు జరుగుతున్నాయి. ఎన్నో రోజుల కిందట పెళ్లి కుదిరినా కూడా మాఘమాసం కోసం ఎదురు చూసి, ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో పిల్లల పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు చాలా బాగుంటారు అని మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ మాసం కోసం ఎదురు చూస్తారు, పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. అయితే మన పిల్లని అత్తారింటికి పంపిస్తాం, అవునా? ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అబ్బాయి అబ్బాయి తల్లిదండ్రుల కోసం చెప్తున్నాను. మీ అబ్బాయికి వివాహం చేస్తారు, ఆ అమ్మాయి మీ ఇంట్లో అడుగు పెడుతుంది కొత్త కోడలు. రాగానే ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మాయి నుంచి. అంటే అత్తగారి కోణంలో చూసుకుంటే వెంటనే ఇంటి పని అందుకోవాలి, అత్తగారికి కావాల్సినవి చూసుకోవాలి, వాళ్ళ ఆచారాలు అర్థం చేసేసుకోవాలి, ఇటువంటివన్నీ ఆవిడ ఆమె నుంచి ఆశిస్తారు. భర్త విషయానికి వద్దాం. ఆ భర్త ఎలా అనుకుంటాడంటే, ఇంకా ఎన్నో ఊహించుకుంటాడు తన భార్య నుంచి రాగానే అవన్నీ తనకి దొరకాలి అని చెప్పి. ఇక ఆడపడుచులు, మరదులు ఇలాంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు, వాళ్ళ ఆశలు కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ వచ్చిన వదిలిలో వెంటనే చూసుకోవాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఒక పాయింట్ మర్చిపోతున్నారండి, ఆ అమ్మాయి ఒక 25 సంవత్సరాలు వేరే ఇంట్లో పెరిగింది, అవునా? ఆ ఇంటి అలవాట్లు, ఆ ఇంటి ఆచారాలు, లేకపోతే అక్కడున్న ఫ్రీడమ్, ఇవన్నీ కూడా ఆమెకు అలవాటయ్యి ఉంటాయి. అసలే మీ ఇంట్లో బెరుకు బెరుగ్గా భయంగా కాలు పెడుతుంది. పెట్టినప్పుడు మీరు ఇవన్నీ కూడా ఆమె నుంచి ఒకేసారి ఆశించేస్తే న్యాయం చేయలేకపోవచ్చు. అర్థం చేసుకుంటే పర్వాలేదు, కొంతమంది అర్థం చేసుకోకుండా వెంటనే ఏమంటారంటే, ఈ పని రాదు, ఆ పని రాదు, ఇలా ఉందేంటి, అలా ఉందేంటని నెగిటివ్ ఫీల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో అమ్మాయి అంటే కొత్త కోడలు అడుగు పెట్టిన తర్వాత కొంత టైం ఇవ్వండి. టైం ఇచ్చి ఆమెకి నెమ్మది నెమ్మదిగా కంగారు పెట్టేసి గాబరా పెట్టేయకుండా మీ కుటుంబ పద్ధతులు అయితేనేమి, మీ ఆచారాలు ఏముంటాయో అవన్నీ కూడా తెలియచెప్పండి. తర్వాత కిచెన్ దగ్గరికి వద్దాం. ఒంటిల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఆ వచ్చిన కొత్త కోడలు అన్ని పనులు చేసేయాలని ఎదురు చూసేస్తూ ఉంటారు. ఇప్పుడు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అంతంత వంటలు రావు, అంతంత వాళ్ళు చేయలేరు కూడా. పెళ్ళికి ముందు ఏదో చెప్తారు పిల్ల తల్లిదండ్రులు, మా అమ్మాయికి అన్నీ వచ్చండి, అదండి ఇదండి అని చెప్తారు. కానీ పాపం వారు భయంతో కూడా ఉంటారండి, ఎందుకంటే ఎన్నో భయాలతో అడుగు పెడతారు. పెళ్ళి ఉత్సాహంగా చేసేసుకుంటారు ఆడపిల్లలు, కానీ అత్తారింట్లో ఎవరు ఎలా ఉంటారో ఏంటో అనే ఒక రకమైన ఒత్తిడితో కూడుకున్న భయంతో ఉంటారు. ఈ సమయంలోనే ఆ అమ్మాయి ఎన్నో ఆశలతో మీ ఇంట్లోకి వచ్చింది కాబట్టి మీరు ఆమెను అర్థం చేసుకుని ఆమెకి తగ్గట్టుగా నడుచుకుంటూ ఆమెకి ఒక్కొక్కటి చెప్పాల్సి ఉంటుంది. వెంటనే ఆ అమ్మాయిలో తప్పు వెతికేయకండి. ఎందుకు, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ వేరు, వీళ్ళు వాళ్ళు ఒకటి అవ్వాలి అంటే 4 ఏళ్ళు పడుతుందండి. ఎందుకనంటే ఆ ఇంటి వ్యవహారాలన్నీ కూడా ఈ అమ్మాయికి మొత్తం అర్థం అవ్వాలంటే 4 సంవత్సరాలు పడుతుంది. అలాగే ఒక భార్య భర్త, అంటే ఇక్కడ లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్డ్ మ్యారేజ్ సంగతి నేను చెప్తున్నాను, పెద్దలు కుదిర్చిన వివాహంలో ఒక అమ్మాయి అబ్బాయి అర్థం చేసుకోవాలంటే 4 సంవత్సరాలు పడుతుంది. కానీ పెళ్ళి అవ్వగానే, అంటే అత్తారింటికి వచ్చిన 1 నెల లోపలనో 2 నెలల లోపలనో మీ ఇంటి పద్ధతులన్నీ అలవాటు చేసుకుని, మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ మీ పద్ధతిలో రిసీవ్ చేసుకుని అలా ఉండాలని చెప్పి మీరు ఆశించడంలో తప్పు లేదు, ఆశించవచ్చు. కానీ ఏమాత్రం ఆ అమ్మాయి మీ అంచనాలను అందుకోలేకపోయినా వెంటనే అమ్మాయిని నెగిటివ్గా చూడొద్దు. ఎందుకు అనంటే, ఆ అమ్మాయి పుట్టి పెరిగిన వాతావరణం వేరు కావచ్చు, మీరు మీ ఇల్లు వాతావరణం వేరు కావచ్చు. ముందుగా మీ అబ్బాయికి చెప్పండి, ఆ అమ్మాయి వేరే ఇంటి నుంచి వస్తోంది, ఆమె అలవాట్లు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, నువ్వు కొద్దిగా అర్థం చేసుకో, నీ భార్య వెనకాలే ఉండు, ఆ అమ్మాయికి ధైర్యం వచ్చేదాకా, మన ఇల్లు మనం అలవాటు అయ్యేదాకా ఆమెను జాగ్రత్తగా చూసుకో అని ప్రతి తల్లి చెప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఆ పిల్లాడు ఆ పిల్ల వెనకాల తిరిగాడు అనుకోండి, అప్పుడే పిల్ల వెనకాల తిరిగేస్తున్నాడు, చూసావా ఆ అమ్మాయి ఎంత చెప్తే అంత చూసావా, ఇలా మాట్లాడేస్తూ ఉంటారు. అది కూడా తప్పే. ఎందుకనంటే ఈ భార్య భర్త అంటే పెళ్లి చేసుకున్న జంట ఏదైతే ఉంటారో ఆ అమ్మాయి మీ ఇంట్లో అందరితో కన్నా ఆ భర్తతో ఎక్కువగా సౌకర్యాన్ని ఫీల్ అవుతుంది, తనతోటి ముందు దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తరువాత అత్తగారు, మావగారు, ఆడపడుచులు, మరదులు ఇలా ఒక్కొక్కరికి దగ్గర అవుతూ ఉంటుంది. అందుచేత
ఆ అమ్మాయి మీ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మీ అబ్బాయి ఊరికి తిరిగేస్తున్నాడు అనుకోండి, ఆ అమ్మాయి చుట్టూ అంటే ఆ అమ్మాయికి సపోర్టివ్గా మాట్లాడడం, ఆ అమ్మాయితోటే ఉండడం ఇలా చేస్తున్నాడు అనుకోండి, తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ అమ్మాయికి ఇంటి పరిస్థితుల్ని అలవాటు చేస్తున్నాడని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ కోడలు ఏదైనా తప్పు చేసిందనుకోండి, మీకు కోపంగా అనిపిస్తుంది. ఇదే తప్పు మీ కూతురు వాళ్ళ అత్తారింట్లో చేసి మీకు ఫోన్ చేసిందనుకోండి, ఏమని చెప్తారు? అలా అందా మీ అత్తగారు, ఇలా అందా, ఊరుకునేది లేదు, ఈసారి వేరు కాపర పెట్టేసి అలా మీకు తోచిన నిర్ణయాలు చెప్పేస్తారు. ఎందుకని? అక్కడ మీ కూతురు బాధపడుతుంది కాబట్టి. మరి ఇక్కడే మీ కోడలు ఆ తప్పు చేస్తే మీరు కోడల కోణంలో చూస్తారు కాబట్టి తప్పు కింద కనబడుతుంది. ఇది తప్పు. అమ్మాయికి ఎలా అయితే ధైర్యం చెప్తున్నారో కోడలికి కూడా అలా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అర్థం చేసుకోవడంలోనే ఇదంతా ఉంది. అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయికి భయం అనేది రాకూడదు, ధైర్యంగా ఉండాలి. ఇది నా ఇల్లు అనే ఫీల్ అమ్మాయికి కలగజేయాలి. మీరందరూ ఆ పిల్లని అంటే మీ ఇంట్లో అడుగుపెట్టిన కోడల్ని ఎప్పుడైతే మీ అమ్మాయిలాగా ఓన్ చేసుకుని మీరు జాగ్రత్తగా అన్నీ చెప్తూ మంచి చెడు నేర్పుతూ ఆ అమ్మాయికి సపోర్టివ్గా ఉంటే ఖచ్చితంగా ఇది నా ఇల్లు, నా భర్త అనే ఫీల్ అమ్మాయికి వస్తుంది. ఆ ఫీల్ రాకుండానే అంటే ఇప్పుడు చూడండి, కొన్ని కొన్ని నెలల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఇది మా ఇంటి వ్యవహారం నీకెందుకు అని అంటూ ఉంటారు కోడళ్ళని. ఆ కోడలకి ఏం చెప్పరు. ఈ కొడుకు తల్లి ఆ కూతురు ఎవరైతే ఉంటుందో ఆమె వీరంతా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు, కోడలతో ఏది షేర్ చేయరు. మరి మీరే అలా అనుకుంటూ ఉంటే మీ కోడలు మిమ్మల్ని పరాయి వాళ్ళని అనుకోదా చెప్పండి. ఎప్పుడైతే మీతో ఓన్ చేసుకుని మీ ఇంటి విషయాలన్నీ కూడా అమ్మాయితో షేర్ చేస్తారో ఇది నా ఇల్లు అని అమ్మాయి అనుకుంటుంది. అంటే ఇంటి పనికి కోడలు కావాలి, ఎవరైనా వచ్చినా మర్యాదలు చేయడానికి కోడలు కావాలి, కానీ మీ ఇంటికి సంబంధించిన విషయాలు పంచుకోవడానికి మాత్రం కోడలు అవసరం లేదు. మరి ఇలా ఉన్నప్పుడు ఆ అమ్మాయి మీ ఇల్లుని తన సొంత ఇల్లుని ఎలా అనుకుంటుందండి? సమయం వచ్చినప్పుడు ఈ ఇల్లు పరా ఇల్లు అన్నట్టుగానే ప్రవర్తిస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, అత్తగారు పొజిషన్లో ఉన్న వ్యక్తి కావచ్చు, ఆడబడుచు కావచ్చు, భర్త కావచ్చు, ఆ అమ్మాయిలో ముందు ధైర్యం వచ్చేలాగా చేయండి. ఈ ఇల్లు నీదే, నువ్వు మా కుటుంబ సభ్యురాలివి, మనమందరం ఒక్కటి అని ఆ అమ్మాయికి ప్రేమను పంచండి. ఆ అమ్మాయిలో ఉన్న భయాన్ని పోగొట్టండి. అప్పుడు చక్కగా మంచి కోడలు అనిపించుకుంటుంది, అలాగే మీకు కూతురి రూపంలో ఉన్న కోడలు అన్నంత ఫీల్ని కూడా కలగజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక వివాహాన్ని మనం కుదుర్చుకుంటాం. ఒక కుటుంబంలో మంచి చెడు చూసి వాళ్ళకున్న పేరు కావచ్చు, లేదంటే వాళ్ళలో ఉన్న అలవాట్లు నచ్చి కావచ్చు, అన్నీ చూసి మనం పెళ్లి చేసుకుంటాం. మన ఇంటికి రాగానే మన అలవాట్లన్నీ అలవాటు అవ్వాలంటే కష్టం. ఒక భార్యాభర్త అయినా సరే, లేకపోతే రెండు కుటుంబాలైనా సరే, ఒకటైపోయి ముందుకు సాగాలి అంటే 4 సంవత్సరాల కాలం పడుతుంది. ఒక్క ఏడాదిలో ఏ కుటుంబాన్ని మనం డిసైడ్ చేయలేం. ఒక్కేడాదిలోనే ఎన్నో లోపాలు చూసేసి అదే నెగిటివ్ తోటి ఉంటే లైఫ్ లాంగ్ మీకు ఆ నెగిటివ్ ఫీల్ అనేది ఉండిపోతుంది. అలా వద్దు. అర్థం చేసుకోండి, అక్కడి నుంచి వచ్చిన అమ్మాయి ఆ అలవాట్లన్నీ మానుకుని మన అలవాట్లు నేర్చుకోవాలి. దీనికి కొద్దిగా సమయం పడుతుంది. దీనికి కావాల్సింది ఏంటంటే, మీ ఇంటికి వచ్చిన అమ్మాయిని ధైర్యంగా సపోర్టివ్గా ఉంటూ ఆ అమ్మాయి మనసులో ఎటువంటి భయాలు లేకుండా హాయిగా అంటే తన పుట్టింట్లో ఎలా ఉండగలిగిందో ఈ ఇల్లు కూడా నాదే అన్న ఫీల్ వచ్చేలాగా ఉండగలిగేలాగా చూడాల్సిన బాధ్యత మీదే. సో ఇది పెళ్ళిళ్ళ సీజన్, మీ ఇంటికి కొత్త కోడళ్ళు వస్తారు. ఇలా నడుచుకుని మీ కోడలు మనసు దోచుకోవచ్చు మీరు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏదైనా ప్రశ్నలు మీలో ఉంటే కనుక, లేకపోతే ఏమైనా సందేహాలు ఉంటే కనుక మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి, తప్పక ఆన్సర్ ఇస్తాం. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.